ఏపీలో జరగనున్న నాలుగు విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 16 రెవెన్యూ డివిజన్లు 161 మండలాల పరిధిలో పోలింగ్ జరగబోతోంది. 3,299 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఇప్పటికే 554 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో 2 చోట్ల సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 2,743 స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నాలుగు విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తంగా 67,75,226 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిమిత్తం నాలుగవ దశలో 28,995 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.